वेलकम टू प्रियास गैलरी रेसीपी वच्चेसी डोरा केक अंडी పిల్లలకి మీరు కనుక ఇది చేసి పెడితే వాళ్ళు వద్దనకున్న ఇష్టంగా తినేస్తారు. దీంతో మంచి వాళ్ళకి వెయిట్ గెయిన్ కూడా అవుతుందండి. సో ఈ ప్రొసీజర్లకు వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి దాని పక్కన బెల్ బటన్ కొట్టండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి. సో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. దాంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నది 1/2 కప్పు వేసుకోండి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, వీటిని అన్నిటినీ మంచిగా కలిపేయండి. ఫస్ట్ ఇవన్నిటినీ కలిపేసిన తర్వాత దీంట్లోకి కర్డ్ వేసుకోండి. 1/2 కప్పు కర్డ్ వేసుకోండి. ఇది ఆప్షనల్, మీరు మొత్తం దీన్ని పాలతో అయినా కలుపుకోవచ్చు. పెరుగుతో వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని నేను పెరుగు వేశాను. లేకపోతే మీకు మొత్తం పాలతో అయినా దీన్ని కలుపుకోవచ్చు. తర్వాత 1/3 కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెం పోస్తూ, ఇది మన దోశ బ్యాటర్ ఉంటుంది కదండి, దోశ పిండిలాగా దీన్ని మంచిగా స్మూత్గా కలిపేసుకోవాలి. ఎలాంటి ఉండలు కట్టకుండా దీన్ని మంచిగా కలిపేయాలి. ఇలా చూడండి, ఇంత స్మూత్గా ఉండాలి బ్యాటర్ అనేది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని మనం దీని లోపలికి కొంచెం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ దానికోసం 1 కప్పు పల్లీలు తీసుకోండి. వీటిని మనం డ్రై రోస్ట్ చేయాలి. 1 మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయండి. బాగా కలర్ ఏం మారిపోని అవసరం లేదు. దీన్ని కొంచెం దీని పచ్చివాసన అనేది ఉంటుంది కదా, అది పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలంతే. ఇలా 3-4 మినిట్స్ తర్వాత చూడండి, దీన్ని కొంచెం పొట్టిలా ఊడొస్తుంటుంది, అంటే ఇది కొంచెం పచ్చివాసన పోయింది అన్నట్టు. దీన్ని కొంచెం చల్లారబెట్టుకొని, మొత్తం కంప్లీట్గా చల్లారనవసరం లేదు, దాన్ని బ్లెండర్ జార్లోకి వేసుకోండి. దీని పొట్టు ఏం తీయనవసరం లేదండి, దాంట్లో మంచి మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి దాని పొట్టు తీయకుండా ఇలానే మిక్సీ పట్టేయండి. చూడండి, ఇలా మీరు మంచిగా మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇంత ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోకి పౌడర్ చేసిన షుగర్ పౌడర్ 1/2 కప్పు, ఇక్కడ కోకో పౌడర్ వేస్తున్నాను. అందుకే నేను పల్లెల పొట్టు తీయకుండా, మన కలర్ అనేది డార్కే రాలు కాబట్టి పల్లెల పొట్టు తీయలేదు. కోకో పౌడర్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత నెయ్యి అయినా పర్లేదు, బటర్ అయినా ఆయిల్ అయినా 2 స్పూన్స్ వేయండి. అప్పుడు కొంచెం జారుతున్నట్టుగా వస్తుంది అన్నట్టు మనకి. దీన్ని ఇలా మంచిగా మిక్సీ పట్టేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదేం లేదండి, మన న్యూట్రెలా అంటారు కదా, అది షాప్లో కొంటాం కదా, అదే అండి. సో ఇంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఇదంతా చేయడం కష్టం అనిపిస్తే న్యూట్రెలా తీసుకొచ్చి పెట్టేసేయండి, ఈజీగా అయిపోద్ది. తర్వాత మనం ఇక్కడ 1 పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి 1 టిష్యూతోని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేయండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాక కేక్ బ్యాటర్ని, దాన్ని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న రౌండ్ సర్కిల్ వచ్చేలాగా ఇలా కొంచెం బ్యాటర్ పోసి, మీరేం స్ప్రెడ్ చేయని అవసరం లేదు, అదే సమానంగా స్ప్రెడ్ అయిపోతుంది. సో దాన్ని 2 మినిట్స్ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని చూడండి, మంచి హోల్స్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వైపుకి 10 టు 20 సెకండ్స్ వరకు కుక్ చేసుకోండి, సరిపోద్ది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని సేమ్ ఇదే ప్రొసీజర్లో మిగతా అన్ని కేక్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలానే ఈజీగా అన్నీ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అన్నీ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ చేసిన తర్వాత మీరు ఇలా తిన్నా పర్లేదు, దీనికి ఇంకా కొంచెం డోరో అంటే మధ్యలో ఉండాలి కదా స్టఫింగ్ లాగా, సో అది పెట్టుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, మనం రెడీ చేసి పెట్టుకున్న న్యూట్రల్లా ఉంది కదా, దాన్ని మొత్తం ఇక్కడ స్ప్రెడ్ చేసేయాలి. ఇలా ఈవెన్గా పెట్టి స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో మనం పీనట్స్ వాడాం కాబట్టి పిల్లలకి హెల్త్వైజ్గా మంచి వెయిట్ గెయిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో పైనుంచి ఇంకొక ప్యాన్ కేక్లా ఇలా పెట్టేసి
కొంచెం ఎక్కువ ప్రెస్ చేయకండి, జస్ట్ కొంచెం ఆనిచ్చినట్టుగా అంటే సరిపోద్ది. సో ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా అండ్ హెల్దీ స్నాక్ ఐటెం రెడీ అయిపోయినట్టండి. చూడండి, దీన్ని ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదంత పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది, స్మూత్గా ఉంటుంది, లోపల మంచి చాక్లెట్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరు బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఇదండి ఈరోజుకి నా రెసిపీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.